ఈ అక్రమ మద్యం కలిగి ఉండుట గాని అక్రమ మద్యం రవాణా చేయడం గాని అక్రమంగా అమ్మడం రవాణా చేయడం గాని లేదా కలిగి ఉండడం గాని నేరం అనేవి అవి కంట్రోల్ చేయడం కోసం స్పెషల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసింది. దానికి హెడ్ గా ఐజీ సార్ ని పెట్టారు. దానికి అనుగుణంగా ఇక్కడ మన జిల్లాలో అర్బన్ కు వచ్చేసి అజిత గారు మేడంని ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మార్నింగ్ సపోరం ఎస్ఐఎం సిబ్బందితో కలిసి మన గుల్లేపల్లి జంక్షన్లో వెహికల్స్ చెక్ చేస్తుండగా ఈ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ అన్న వెహికల్లో ఒక ఆసామి, అతని పేరు కొనతాల సన్యాసరావు, అతను వంగలి సైడ్ వెళ్తుంటే కారును ఆపి తనిఖీ చేయగా అందులో 79 మద్యం సీసాలు కలిగి ఉన్నాయి. పెట్ బాటిల్స్ 180 ml కలిగిన బాటిల్స్. అతన్ని ఆపుదలు చేసి మధ్యవర్తుల సమక్షంలో అతన్ని ప్రశ్నిస్తే వంగలి షాప్లో రోజు కొనుక్కొని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నాడనేసి అతను తెలియజేసింది అనమాట. ఆ షాప్ ఆ మద్యం సీసాలు ఎక్కడివి అని మేము వెరిఫై చేయగా, అంటే మాకు అప్లికేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ ద్వారా, వెరిటీ యాప్ అని, ఆ యాప్ ద్వారా కనుక చెక్ చేస్తే ఆ మద్యం సీసాలన్నీ వంగలిలో ఉన్న రిటైల్ అవుట్లెట్లో కొన్నట్టు తేలింది. బట్ రిటైల్ అవుట్లో కొన్నది వాళ్ళు కూడా బల్క్గా ఇచ్చారా లేదా మూడేసి ఇచ్చారా అని చూస్తే బల్క్గా ఇచ్చినట్టు ఎక్కడ కనపడలేదు. ఇతన్ని క్వశ్చన్ చేస్తే 2 ఏసీ 3 ఏసీ, అలాగే అక్కడ లైన్లో నుంచున్న ప్రజలతో కూడా ఎవరైనా ఒకరు కొనుక్కుంటే అతను వారి ద్వారా 2 ఏసీ 3 ఏసీ కొనిపించి అన్నీ ఒక చోట కనెక్ట్ చేసుకొని కొంత అమ్మగా మళ్ళీ ఈరోజు మళ్ళీ కొని మళ్ళీ అదే షాప్లో మళ్ళీ కొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుండగా ఈరోజు పట్టుబడడం జరిగింది. ఆ వెహికల్ను సదరు స్విఫ్ట్ డిజైర్ కారు ప్లస్ మద్యంను సీజ్ చేసి స్టేషన్ తరలించారు. కేసు రిజిస్టర్ చేసి తదుపరి దర్యాప్తు జరుగుతుంది. ఫర్దర్గా అతను మోడస్ ఆపరేట్ ఏంటంటే, అతను యాక్చువల్గా ఇంట్లో పొలం ఉంది, పొలంలో ఆకుకూరలు పండిస్తారు. ఆ ఆకుకూరలు తీసుకొని వెళ్ళి రైతు బజార్ ఈనాడు దగ్గర అమ్ముతాడు. అక్కడ అమ్మి ఆ ఉన్న డబ్బులతోనూ ప్లస్ 10,000 ఇంకో చోట అప్పు చేసి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ ట్యాక్సీకి బ్యారల్ లేనందున ఇందులో దిగాను సార్ అని అతను చెప్తున్నాడు. బట్ ఏది ఏమైనట్టు అది నేరం కాబట్టి మేము సీజ్ చేసి స్టేషన్ దాటి నుంచి తరలించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో అతను పాత్ర తర్వాత ఈ గాంధీ షాప్లో ఉన్న సూపర్వైజర్లు కానీ సేల్స్ మ్యాన్ కానీ పాత్ర ఏమైనా ఉందేమో అని దర్యాప్తులో తేలితే వారి మీద కూడా చర్యలు తీసుకున్నారు.